ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవా, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ సజీవ లెక్కల ఉంచి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ దినమున ప్రభా, ఈ పరిశుద్ధ శుక్రవార దినమున, ఈ మంచి శుక్రవార దినమున ప్రభా, ప్రపంచమంతా గుడ్ ఫ్రైడేగా కొనియాడుతున్న ఈ దినాన ప్రభా, ఈరోజు ప్రభా మీరు సిలువలో పలికిన 7 మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, లోకరక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే సంగతిని ప్రభా గ్రహించడానికి, మారు మనసు పొంది రక్షింపబడడానికి ఇదొక మంచి రోజు ప్రభా మా అందరికీ ప్రభా. మరి గుడ్ ఫ్రైడే అనేది ప్రభా ఎందుకు మంచి శుక్రవారం అయిందంటే, ఈ లోకం రక్షింపబడింది కనుక, ప్రభు రక్తము చిందించి రక్తము చేత ఈ లోకం రక్షింపబడింది కనుక మంచి శుక్రవారం అయింది ప్రభా. తండ్రి, ఇట్టి దినాన ప్రభా మేమందరం కూడా ప్రభా మీరు పలికిన 7 మాటలను మేము ధ్యానం చేస్తూ మీ ధ్యానంలో నడిచే భాగ్యాన్ని మీ అందరికీ దయచేదేవా. తండ్రి, నీ దాసుని నిలబడి నీ వాక్యమును బోధించడానికి సాహసించి ఆశపడి ఇష్టపడి సిద్ధపడి నిలబడి ఉన్నాను ప్రభా. నీ వాక్యమును బోధించేంత జ్ఞానము తెలివి లేని మానవ మాత్రం ప్రభా. మీరు చూపిన కృప, మీరు ఇచ్చిన జ్ఞానము చేత మీ నోటి ద్వారా పలికిన మాటలు నా నోటి ద్వారా పలికించి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనా ప్రభు పలికిన 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేద్దాం. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లోనే మొదటి మాటగా లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఈ మొదటి మాట మరలా చదువుతున్న లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఈ యొక్క సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటగా మనకి ఇక్కడ 4 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలో, మొదటిది ప్రార్థన, రెండవది క్షమాపణ, మూడవది విజ్ఞప్తి. ఇలా ఈ 3 మాటలను కూడా దేవుడు మనకి తెలియజెప్తున్నాడు. మొదటి మాటగా మనం చూస్తే ప్రార్థన, తండ్రి అనేటువంటి మాటతో ప్రారంభించిన యేసయ్య మాట. ప్రియా సహోదరి సహోదరులారా, ఏ క్రైస్తవులైనా సరే ప్రార్థించేటప్పుడు ముందుగా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉంటాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవనో, లేకపోతే సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రనో, లేకపోతే కృపాసత్య సంపూర్ణుడనో, లేకపోతే దయగలిగిన దేవా అని చెప్పో మనం ప్రార్థన చేస్తాం. అలాగే యేసయ్య కూడా సిలువలో తన ప్రయాణంలో మరి తనను తాను తండ్రికి అప్పగించుకొనిచున్న, తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనిచున్న సమయంలో మొదటిగా ప్రార్థనతో ప్రారంభించారు యేసయ్య. తండ్రి అనే మాట ప్రార్థనతో ప్రారంభించబడింది. ఈ ప్రార్థనతో ప్రారంభించబడిన ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో ఏ విధంగా అయితే దేవుణ్ణి తలుస్తామో, ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తామో, యేసయ్య కూడా సిలువలో ముందుగా తన తండ్రిని స్తుతించి ఆరాధించి కనపరచేలాగన, లేకపోతే తన తండ్రికి ముందుగా ప్రార్థించేలాగన ప్రార్థనతో మాట ప్రారంభించబడింది. నీ జీవితంలో నువ్వేది ప్రారంభించినా మొట్టమొదటిగా ప్రార్థనతోనే ప్రారంభించాలి. ప్రార్థన లేకుండా నీ జీవితం ప్రారంభించవద్దు. ప్రార్థన లేకుండా నీ జీవితాన్ని కొనసాగించవద్దు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన మొట్టమొదటిది ప్రార్థన, ప్రభుతో మాట్లాడే విధానం, ప్రభు దగ్గరికి వెళ్లే విధానం. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధంగా నీ దేవునితో మాట్లాడవలసి ఉన్నది. రెండవదిగా మనం చూస్తే క్షమించడం. ఇక్కడ క్షమించుట, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారిని మీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయండి. లూకా సువార్త 6:27-28 వచనాల్లో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన మాట. ఈ క్షమించడం అనేది మనం యేసయ్య నుంచే తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ మాత్రమైన మనందరం కూడా ఎదుటి వారిని క్షమించలేని స్థితిలో ఉన్నాం. మనల్ని క్షమించేటప్పుడు ఎదుటివారు మనల్ని క్షమించాలని ఆశపడుతున్నామే తప్ప మనము ఎదుటివారిని క్షమించాలి అనేటువంటి ఆలోచన మనకి లేకుండా పోతుంది. కనుక ప్రియా సహోదరి సహోదరులారా, యేసయ్య సిలువలో తనను బంధించి బాధించి శిక్షించిన వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు.
ఎంతగా క్షమించమని అడుగుతున్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, రాణువుల వారు అంటే యేసయ్యను శిక్షించిన సైనికులు గాని, యేసయ్యకు మరణ తీర్పు విధించిన బంధుకులాతు గాని, యేసయ్యను కుట్రపూరితం చేత రాజకీయ కుట్ర పన్ని ఆయన సిలువ మరణానికి అప్పగించినటువంటి అన్నా కైఫలు ప్రధాన యాజకులు గాని, వీళ్ళందరూ కూడా దేవుడి దృష్టిలో దేవుడు గొప్పవాడు కనుక వారిని మంచి మనసుతో క్షమించాడు. ఎందుకంటే వచ్చినది లోకరక్షకుడని, ఈ వచ్చినది నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడని ఆ ప్రధాన యాజకులకు కానీ, ఆ గవర్నర్ పొంతు పిలాతుకు కానీ, ఆ సైనికులకు కానీ ఎవరికి కూడా తెలియదు. కనుకనే దేవుణ్ణి శిక్షించాడు కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి పక్షమున తండ్రి వారిని క్షమించమంటున్నాడు. ఈ రాణువుల వారు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో, ఎంత భయంకరంగా యేసయ్యని శిక్షించారంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా అతి భయంకరమైన స్థితి అన్నమాట. కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ కొరడాలకు మరి చాలా కఠినమైనటువంటి ఆ శేషపు గుత్తుల్ని ఆ కొరడాలు చివర ఉంచి, ఆ కొడుతున్నప్పుడు చర్మం కూడా పీక్కుని వస్తున్నాయంట కొరడాలు. అలాగే యేసయ్యకి ముళ్ళ కిరీటం పెట్టారు, తోశారు, తన్నారు, పడదోశారు, అవహేళన కూడా చేశారు. ఎన్ని శ్రమలు అనుభవించిన యేసయ్య వారిని క్షమించమని అడుగుతున్నారు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనకింత శ్రమ పెట్టడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనల్ని ఇంతగా శోధించడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనల్ని మన నాశనాన్ని కోరుకున్నా సరే మనల్ని కష్టపెట్టి మాత్రం, అంటే మనల్ని ఇబ్బంది పెట్టి ఇంత భయంకరమైన శిక్షలు మనకి విధించరు. యేసయ్య ఇన్ని భయంకరమైన శిక్షలు పొంది కూడా వారిని క్షమించమని తండ్రిని కోరుచున్నాడు. తండ్రి వారిని క్షమించమని, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను వారిని పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే కనుక నీ ఎదుటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ ఎదుటి వారితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నీ ఎదుటి వారిని క్షమించేటువంటి గుణం నీకుందా? తండ్రి చెప్పినట్టు, యేసయ్య చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞలలో నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ఒకటి. అలా ప్రేమించలేనప్పుడు మనం క్రైస్తవులమే కాము, క్రైస్తత్వాన్ని మనం పొందుకోలేము. చివరిగా మనం చూస్తే మూడవది విజ్ఞప్తి. మొదటి మాటలో చివరిది, మూడవది విజ్ఞప్తి. ప్రభువును హింసించిన యూదా ఇస్కరియోతు, ప్రధాన యాజకులు, హేరోదు, పిలాతు, శతాధిపతులు, రాణువుల వారు మరియు యూదా ప్రజలు తమ చేసిన పాపం నిజంగా వారు ఎరుగరు కనుక దేవుడు తండ్రికి విజ్ఞప్తి చేస్తున్నాడు కుమారుడు. ఏమనంటే, ప్రభువ, వారు ఏం చేశారో వారు ఎరుగరు, వారికి తెలియదు, కనుక వారిని క్షమించమని చెప్తున్నాడు. అలాగే మనం చూస్తే గురువు వంటి శిష్యుడు బైబిల్ గ్రంథంలో స్టెఫన్ ఉన్నాడు. ఈ స్టెఫన్ కూడా మరి పరిశుద్ధ దేవాలయం ముందు ఆయన నిలబడి దేవుని యొక్క మాటలు బోధించుచున్నప్పుడు, మరి అక్కడ సౌలుగా పిలువబడిన పౌలు ఆ యూదులందరినీ కూడా పోగేసి రాళ్లతో రూపి ఆయన చంపుతున్నప్పుడు కూడా ఆయన, తండ్రి వారేమి చేయుచున్నారు, వారు ఎరుగరు కనుక ఈ నేరము వారి మీద మోపొద్దు ప్రభువా అని చెప్పి ఆయన కూడా ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు కలిగిన కష్టానికి కానీ, కలిగిన ఇబ్బంది కానీ, కలిగిన బాధ కానీ, ఎవరన్నా నిన్ను హింసించినప్పుడో, బాధించినప్పుడో, బంధించినప్పుడో వారి గురించి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వారేమి చేయుచున్నారో వారెరుగరు కనుక వారిని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు క్షమించేటువంటి గొప్ప గుణాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించేటువంటి ఎదుటివారి శత్రువులను ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు. దేవుడికి వారి గురించి నువ్వు తెలియచెప్పే సమయాన్ని కూడా దేవుడికి ఇచ్చాడు. అలా నువ్వు దేవుడికి ఎదుటివారి గురించి, నీ కష్టకాలంలో కానీ, నిన్ను శ్రమ పెట్టినప్పుడు కానీ, నువ్వు ఇబ్బందులు పడినప్పుడు కానీ, ఎదుటివారి గురించి నువ్వు ఇలా ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు చేసిన వారో, పాపం చేసిన వారో దేవుడు వారిని శిక్షించి రక్షించగలడు. ఇలా క్షమించిన నీకు దీవెన ఆశీర్వాదములు కలుగుతాయి. కనుక మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పిన రీతిగా మనం కూడా క్షమిద్దాం.